హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజూ కుకింగ్ ఈరోజు మన స్పెషల్ డిష్ ఏంటంటే డ్రై ప్రాన్స్ అండ్ ఎగ్ డ్రాప్ కర్రీ అంటే ఎండు రొయ్యలు కోడుగుడ్డు పొరుటు అనమాట ఈ కూర కోసం మనం ఎండు రొయ్యలని కోడిగుడ్లని ఉల్లిపాయని యూజ్ చేసుకుని చక్కగా టేస్టీగా క్విక్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చపాతీలో తింటే చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది నేను దీన్ని చపాతీలో సాగు చేసుకుంటాను దీనికోసం మనకు కావాల్సినవి డ్రై ఫ్రాన్స్ ఎండ్రోయిల్ను ఒక కప్పు తీసుకుని వాటిని ఒక టూ మినిట్స్ వాటర్లో కడిగి నానబెట్టాలి అలా కడిగేసి నానబెట్టిన ఎండ్రోయిల్ని వాటర్ డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే మనం వేసేది దీనిలో ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటర్ రిమూవ్ చేసుకున్న ఎండు రొయ్యల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ రెడ్డిష్గా వచ్చే విధంగా ఫ్రై అవ్వనివ్వాలి అలా మనము ఎండు రొయ్యలను ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము ఎండు రొయ్యలు ఇలా ఫ్రై చేయడం వల్ల వాసన లేకుండా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుని తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ ఎండు రొయ్యలు ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఆనియన్స్ దీనిలోనే యాడ్ చేసేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే దీనిలోనే యాడ్ చేసేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి అలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా బ్రౌనిష్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఎండు రోయల్లోనికి ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ కలిసే విధంగా కలుపుకొని తర్వాత ఎగ్స్ను కూడా మనము బ్రేక్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి వీళ్ళు ఉల్లిపాయ అయితే మొత్తం వేగిపోయింది ఆయిల్ కూడా బయటకు కనిపిస్తుంది ఇప్పుడు మనము ఎగ్స్ని దీనిలో యాడ్ చేసుకున్నాము నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకుని మనం ఈ ఎండు రొయ్యలు ఉల్లిపాయలు వేగిన కర్రీలోకి యాడ్ చేసుకోవడమే ఇలాగా త్రీ ఎగ్స్ని యాడ్ చేసి మనము వెంటనే గరిటితోనే తిప్పకూడదు ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇలా యాడ్ చేసుకున్న ఎగ్స్ని టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలోనికి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎండు రొయ్యలు కోడిగుడ్డు పొరుటు ఈ కర్రీని మనము చపాతీలో సర్వ్ చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు చక్కగా ఫ్రై అయినది కాబట్టి క్రిస్పీగా ఉంటుంది మనం చపాతీతో తింటుంటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి